వెల్కమ్ బ్యాక్. ఆయేష మీరా హత్య కేసులో గడిచిన 9 ఏళ్లుగా ఏం జరిగింది? సత్యం బాబును పోలీసులు ఎలా ఇరికించారు? కీలకమైన ఆధారాలను ఎలా పక్కదోవ పట్టించారు? కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలను వదిలి కళ్ళబొల్లి సాక్ష్యాలను ఎలా సృష్టించారు? తాము చెప్పిందే వేదం అన్నట్లుగా కోర్టులను కూడా దొంగ సాక్ష్యాలతో నమ్మించారు. ఆయేష మీరా హత్య కేసులో సత్యం బాబును ఇరికించి సత్యాన్ని ఎలా వదించారు? తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఓ నెత్తుటి జ్ఞాపకమది. కామోన్మాదుల ఘాతుకానికి బలైన ఓ అమ్మాయి కథ ఇది. దోషుల్ని వదిలేసి ఓ నిర్దోషికి శిక్ష విధించిన పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అది. డిసెంబర్ 27 విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ గర్ల్స్ హాస్టల్. బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా ఆ హాస్టల్ బాత్రూంలో నగ్నంగా శవమై కనిపించింది. బాత్రూంలో కాళ్లు చేతులు కట్టివేయబడ్డ స్థితిలో అయేషాను చూసిన తోటి విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయేషా మీరాను అత్యంత దారుణంగా తలపై మోది ఆపై పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. హత్య జరగటానికి నెల రోజుల ముందే ఆయేషా మీరా హాస్టల్లో చేరింది. కానీ ఎవరు చంపారో ఎందుకు చంపారో పోలీసులకు కూడా అంతు చిక్కలేదు. అత్యాచారం చేసి చంపారని అక్కడి పరిస్థితులు చూస్తేనే తెలిసిపోయింది. ఈ కేసులో రోజుకో కారణం చెప్పుకుంటూ వచ్చారు పోలీసులు. మొదట్లో ఇందులో ఇద్దరు ముగ్గురి హస్తముందన్నారు. అక్కడ దొరికిన ఓ లేఖను సాక్ష్యంగా చూపించి ఇది ప్రేమోన్మాది చేసిన ఘాతుకమని తేల్చారు. మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. అయేషా స్వస్థలమైన తెనాలి దగ్గర మొదలుపెట్టి విజయవాడ వరకు 100 మందికి పైగా అనుమానితుల్ని విచారించి వేలాది మంది సాక్ష్యం తీసుకుని కేసును దర్యాప్తు చేశారు. ఈ కేసు విషయంలో అప్పటి ప్రజాసంఘాలు, అయేషా మీరా తల్లిదండ్రులు కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆ కోణంలో రవ్వంతా కూడా దర్యాప్తు జరిపిన పాపాన పోలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువీందర్ సింగ్ అలియాస్ లడ్డూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన పాదముద్రలు లడ్డూతో సరిపోలాయని అతన్ని అరెస్ట్ చేశారు. కానీ డిఎన్ఏ పరీక్షల్లో లడ్డూ నిర్దోషని తేలింది. అయితే తనను పోలీసులే ఈ కేసులో ఇరికించారని, డబ్బులిచ్చి మరీ కేసును ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని లడ్డూ అప్పట్లో పోలీసుల మీద చేసిన విమర్శలు సంచలనమయ్యాయి. ఇలా లడ్డూయే నిందితుడని చెప్పిన పోలీసులే ఆ తర్వాత అతనికి ఈ కేసుతో సంబంధం లేదని వదిలేశారు. కానీ అప్పటికే వేరే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యంబాబును ఈ కేసులో నిందితుడుగా అనుమానిస్తూ 2008లో అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తనను చిత్రహింసలు పెట్టి బలవంతంగా నేరం చేసినట్టు ఒప్పుకోమంటున్నారంటూ అప్పట్లో సత్యంబాబు ఎంత మొత్తుకున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఆయేషాను చంపింది సత్యంబాబేనని తేల్చేసి కేసు మూసేయాలని తొందరపడ్డారే తప్ప ఎక్కడా సవ్యంగా దర్యాప్తు చేసేలా అడుగులు వేయలేదు. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మధ్యలో సత్యంబాబు పారిపోవటానికి ప్రయత్నించాడని, ఆపై తనే దొరికిపోయాడని కట్టుకథలల్లారు. అసలు అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న సత్యంబాబు ఎలా పారిపోగలడని మీడియా నిలదీసినా పోలీసులు సమాధానం చెప్పలేదు. అసలు కేసులో సత్యంబాబుకి సంబంధం ఉందా లేదా అన్న ప్రశ్నకు అప్పట్లో దర్యాప్తు చేసిన అధికారులు సంశయిస్తూనే పొంతనలేని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు కూడా ఇన్నసెంట్స్ ఎవరు పోకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు శ్రమిస్తూ వచ్చారు. అయితే పలు అనుమానాలు, పలు అపోహలకు ముందు నుంచి కూడా కేసులో నిష్కారణంగా తావు జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే తొలగిపోయే రోజు వస్తుంది. లెట్ సీ వాట్ హ్యాపెన్స్. ఎందుకనంటే పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసి అన్ని విధాల ఎవిడెన్స్ సేకరించిన తర్వాత మాత్రమే కోర్టుకు దీన్ని పెట్టడం జరిగింది. మీడియాలో వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మీడియా విల్ ట్రై టు షో సర్టన్ థింగ్స్. దానిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా చేయొచ్చు. ప్రెస్లో పలు ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. కానీ కేసుకు ఏంటి ముఖ్యం అంటే ఎవిడెన్సెస్ ఏంటనేది ముఖ్యం. సో ఆ ఎవిడెన్స్ పోలీసుల దగ్గర
తప్పకుండా ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయేషా మీరా హత్య కేసులో ఓ మంత్రి మనవడిపైన ఆరోపణలు వచ్చాయి దానికి తగిన ఆధారాలు కళ్ళెదుటే కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ఆ దిశలో ఒక్క అడుగు కూడా వేయలేదు ఒక్కరిని కూడా ప్రశ్నించలేదు ఆయేషాను చంపిన దోషుల్ని తప్పించడానికి పోలీసులు అన్యాయంగా సత్యంబాబును ఇరికించారంటూ ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా ఆక్రోశించినా ఆమె వాదనలు కూడా ఎవరూ పట్టించుకోలేదు చివరికి పోలీసులు చూపించిన సాక్ష్యాధారాలను చూసి కోర్టు సత్యంబాబుకి శిక్ష విధించింది కోర్టులు శిక్ష వేసినంత మాత్రాన అబద్ధం నిజం కాదు కానీ ప్రజా సంఘాలు మానవ హక్కుల కార్యకర్తలు న్యాయవాదులు సత్యంబాబుకి అండగా నిలబడ్డారు సత్యంబాబు తరపున హైకోర్టులో పిటిషన్ వేశారు సత్యంబాబుకి న్యాయం జరిగే వరకు పోరాడారు కేవలం పోలీసులనే కాదు ఇప్పుడు సత్యంబాబు 8 ఏళ్లు కారాగార శిక్ష అనుభవించి తన జీవితంలో విలువైన 8 సంవత్సరాలు పోగొట్టుకున్న పరిస్థితి ఏర్పడింది సో దీనికి రాష్ట్రం అంటే స్టేట్ ఇస్ రెస్పాన్సిబుల్ పోలీస్ వ్యవస్థ కూడా రాష్ట్రంలో ఒక భాగమే తప్ప పోలీస్ అంటూ సెపరేట్ గా లేదు ఈ రాష్ట్ర పరిధిలో ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంటూ సో మామూలుగా ఇట్లాంటి కేసుల్లో అంత ఘోరాలు ఎక్కడ జరుగుతున్నాయంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంటున్నది పోలీస్ డిపార్ట్మెంట్లో దానివల్ల ఏమవుతుందంటే రాజకీయంగా ఎవరినన్నా సహాయం చేసి రాజకీయంగా ఎవరినన్నా నేరం నుంచి దూరం పెట్టడానికి ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళు కాబట్టి పోలీస్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికీ జవాబుదారితనం వచ్చేటట్టు కోర్టులు కానీ ఈ ఉన్నత అగ్రస్థాయి కోర్టులు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తగు చర్యలు తీసుకోవాలి తీసుకొని కాంపెన్సేషన్ కూడా బాధపడిన వ్యక్తికి ప్రభుత్వం భయపడేటట్టు ప్రజల్లో ఆశ పెరిగేటట్టు ప్రజల్లో ఒక ధైర్యం పెరిగేటట్టు కాంపెన్సేషన్ ఇవ్వాలి అసలు ఈ కేసులో పోలీసులు ఏ స్థాయిలో ఆధారాలు తారుమారు చేశారో సంబంధం లేని సత్యంబాబుని ఏ స్థాయిలో ఇరికించారో స్పష్టంగా తెలిసి వచ్చింది ఒక వ్యక్తి జీవితంలో 8 ఏళ్లంటే తక్కువేం కాదు అందులోనూ ఒక యువకుడి జీవితంలో 8 ఏళ్లంటే ఎంతో కీలకమైన సమయం అసలు సత్యంబాబు నిర్దోషని సామాన్యుల దగ్గర నుంచి ప్రజా సంఘాల వరకు ఎంతమంది చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు అప్పట్లో సత్యంబాబుకి న్యాయం జరగాలని ప్రజా సంఘాలు రోడ్డెక్కి నినదించినా ఎవరూ పట్టించుకోలేదు ఇన్నాళ్లుగా సత్యాన్ని చంపేసిన పోలీసుల నైత్యానికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది అన్యాయంగా చెయ్యని తప్పుకు జైలు పాలైన సత్యంబాబుని కేసులో ఇరికించి అసలైన సాక్ష్యాలను పక్కన పడేసి లేని సాక్ష్యాలను పుట్టించిన పోలీసులకు ఇప్పుడు ఏం శిక్ష విధిస్తారు తప్పుడు సాక్ష్యాలతో చట్టాన్ని సమాజాన్ని మోసం చేసిన కాకి అధికారులకు ఇప్పుడేం శిక్షలు వేస్తారు ఇన్నాళ్లు ఆయేషా మీరా హత్య కేసులో బాధితులు ఒక్కరే కానీ పోలీసుల తీరుతో ఇద్దరు బాధితులుగా మారారు ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఆయేషా మీరా రెండోది తన జీవితాన్ని కోల్పోయిన సత్యంబాబు ఇన్నేళ్లుగా దోషులు తప్పించుకు తిరుగుతున్నా వదిలేసి ఓ నిర్దోషిని ఇంతలా క్షోభ పెట్టిన పోలీసు అధికారులు దీనికేమని సమాధానం చెప్తారు